హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ గర్ల్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. అది ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మనం మహిళ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. ఎలాంటి ఫ్యాక్ట్స్ అంటే, ఒక మహిళని అద్భుతంగా వివరించే ఫ్యాక్ట్. మహిళలు సాధారణంగా అసహనంతో ఉంటారు. రష్యాలో మగవారి కంటే 9 మిలియన్ మంది ఆడవారు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలో టాప్ 20 ధనవంతులైన మహిళల జాబితాలో వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ఆమె సొంత కష్టంతో సంపాదించారు. మిగిలిన వారంతా దానిని వారసత్వంగా పొందారు. కేవలం మన భూమిపై 2% మహిళలు మాత్రమే తమ అందం గురించి తనను తాను వర్ణించుకుంటారు. ఒక మగవాడి కంటి చూపు కంటే ఆడవారి కంటి చూపుతో కొన్ని మిలియన్ కలర్స్ని బాగా చూడవచ్చు. ఈ ప్రపంచంలో చిన్న వయసులోనే విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి వీక్షించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. రష్యాలో ఒక మహిళ 69 పిల్లల్ని కన్నారు. ఇలా కనడంతో ఆమె గిన్నీస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న ఆడవారికి అట్లీస్ట్ ఒక 19 pairs ఆఫ్ షూస్ మరియు చెప్పులు ఉంటాయంట, కానీ కేవలం 4 మాత్రమే వాడతారు. ఒక మహిళతో వాదనలో గెలవాలి అంటే 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే చాలు. ప్రస్తుతం హై హీల్స్ అమ్మాయిలు వాడుతున్నారు. వీళ్ళు వాడక ముందు మగవారు వాడేవారు. ఇది లేడీస్ ఫ్యాషన్గా మారటానికి కారణం వారు మరింత గొప్పగా ఉండటానికి చిన్న ప్రయత్నం అంట. పురాతన ఈజిప్ట్లో తొలి మహిళా వైద్యురాలు నివసించినట్లు చరిత్రకారులు కనుగొన్నారు. ఈరోజు మనం కారులో కూర్చొని వర్షం పడగానే వైపర్స్ ఆన్ చేస్తాం, కానీ నిజానికి ఈ వైపర్స్ కనిపెట్టింది మ్యారీ ఆండర్సన్ అనే మహిళ 1903 కనుగొంది. ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్లో ఒకరు ఆడా లవ్లోస్ అనే పేరు గల మహిళ. ఆమె చార్లెస్ బ్యాబేజీ ఒక కంప్యూటర్ ప్రతిపాదనపై చేసిన కృషిగా ప్రసిద్ధి చెందినవారు. ఒక పరిశోధన ప్రకారం మగవారి కంటే ఆడవారికి ఎక్కువ పీడకలలు వస్తాయి. మహిళలు వారు ప్రేమించిన వారిపై ఎక్కువ సానుభూతి చూపుతారు. అంతేకాదు, ఇతరులు వీళ్ళ గురించి ఏం అనుకుంటున్నారో వీరు ముందుగానే కనిపెట్టగలరు. వీరికి నచ్చిన వారిని లేదా మనసుకు ఇష్టమైన వారిని శ్రద్ధగా మరియు రక్షణగా ఉంచుతారు. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా సెక్స్ కోసం ఆరాటపడతారు. మహిళలు శ్రద్ధ చూపే పురుషుల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు, మరియు వారిపై శ్రద్ధ, జ్ఞాపకం మరియు అతి ప్రేమ చూపించే వారిపై ఎక్కువగా ఆకర్షితులవుతారు. నిజానికి హాస్యం తెలివితేటలతో సంబంధం కలిగి ఉంది, మరియు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉంటారు. అందువల్ల చాలామంది మహిళలు హాస్యం ఉన్న మగవారినే ఎక్కువ ఇష్టపడతారు. చిన్న చిన్న జోక్స్ వేసిన మగవారిపై ఎక్కువ అటెన్షన్ చూపిస్తారు. ఎవరి మొహాలైనా గుర్తుంచుకోవడంలో ఈ ఆడవారిదే పైచేయి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్3 ఉండబోతుంది, కనుక మా అప్డేట్స్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.